సరసరీ ట్విస్ట్లు, సరికొత్త టాస్క్లతో సాగుతూ ప్రేక్షకులకు ఆద్యంత మజాను పంచుతున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే అంచనాలు లేకుండానే వచ్చి ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో భారీగా రేటింగ్ను అందుకొని దేశంలోనే నంబర్ వన్ షోగా నిలిచింది. దీంతో నిర్వాహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 7వ సీజన్ను నడుపుతున్నారు. ఇందులో మొదటి కెప్టెన్సీ టాస్క్ను నిర్వాహకులు స్టార్ట్ చేశారు. ఇందులో సూపర్ చేంజ్ చేశారు. ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి. 7వ సీజన్లోకి వచ్చిన కంటెస్టెంట్లలో అందరూ కన్ఫర్మ్ అయినట్లు కాదని చెప్పి ఆరంభంలోనే షాక్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత 4 వారాల పాటు పవర్ అస్త్రాలను గెలుచుకునేందుకు టాస్కులు ఇచ్చాడు. ఇందులో సందీప్, శివాజీ, శోభా శెట్టి, ప్రశాంత్లు గెలిచి అస్త్రాలను సంపాదించారు. ఇందులో శివాజీ అస్త్రాన్ని శనివారం ఎపిసోడ్లో వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 5 వారాల ఇమ్యూనిటీని ఇచ్చే విధంగా తీసుకువచ్చిన పవర్ అస్త్ర టాస్క్లను ఈ వారంతో ముగించేశారు. దీంతో సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ దగ్గర ఉన్న అస్త్రాలను గత ఎపిసోడ్లో బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు ఇకపై అందరూ సాధారణ కంటెస్టెంట్ల కిందికే వస్తారని తేల్చేశాడు. దీంతో వీళ్ళకి స్పెషల్ అధికారాలు కూడా ఉండవని పరోక్షంగా వెల్లడించాడు. పవర్ అస్త్ర టాస్క్లు పూర్తి అవడంతో 5వ వారం నుంచే బిగ్ బాస్ 7వ సీజన్లో కెప్టెన్సీ టాస్క్ను పరిచయం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఇందులో పలు రకాల మార్పులను చేసినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. ముఖ్యంగా కెప్టెన్ అయిన కంటెస్టెంట్ తర్వాత వారంలో వచ్చే నామినేషన్స్ నుంచి మాత్రమే సేఫ్ అయ్యేవాడు. కానీ ఇందులో కీలకమైన మార్పు చేశాడు. ఉల్టాపుల్టాగా సాగుతున్న బిగ్ బాస్ 7వ సీజన్లో కెప్టెన్ అయితే వాళ్లకు సూపర్ పవర్ వస్తుందని తాజా ఎపిసోడ్లో బిగ్ బాస్ తెలిపాడు. దీని ప్రకారం కెప్టెన్ అయిన వారు ఆ వారం ఎలిమినేషన్స్లో ఉంటే డైరెక్టుగా సేఫ్ అవడంతో పాటు తర్వాతి వారం జరిగే నామినేషన్స్లో మినహాయింపు పొందుతారు. అంటే ఈసారి ఏకంగా కెప్టెన్కు 2 వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది. బిగ్ బాస్ 7వ సీజన్లో కెప్టెన్ అయిన వాళ్లకు ఇమ్యూనిటీతో పాటు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా లభించబోతున్నట్లు తెలిసింది. అంటే నేరుగా మరొకరిని నామినేట్ చేయడం లేదా నామినేషన్స్ నుంచి ఒకరిని తప్పించడం లేదా నామినేషన్స్ ఒకరికి బదులు మరొకరిని స్వాప్ చేయడం ఇలా పవర్ రాబోతోంది. అలాగే కెప్టెన్కు ప్రత్యేకమైన గదిని కూడా కేటాయించబోతున్నారు. ఇది ఇలా ఉండగా 7వ సీజన్ 5వ వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్ను తీసుకువచ్చారు. ఇందులో భాగంగా హౌస్లో ఉన్న 10 మందిని 5 జంటలుగా మారాలని సూచించాడు. వీళ్లకు పలు రకాల టాస్కులు ఇచ్చి కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెండర్లను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇందులో గెలిచిన వారు ఈ సీజన్కు మొదటి కెప్టెన్గా నిలవబోతున్నారు. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.